Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP ki Janasena gandam ponchi unde vache ennikalalo kuda telugudesam party ki Janasena gandam tappetattlo ledu. పోయిన ఎన్నికలలో ఘోరంగా దెబ్బతిన టీడీపీ ఓటమిపై తీరిగ్గా సమీక్ష చేసుకుంది. ఆ సమీక్షలో సుమారు 70 సీట్లలో జనసేన వల్లే టీడీపీ ఓడిపోయినట్లు అంచనాకు వచ్చారు. ఎందుకంటే టీడీపీ లెక్కలేసిన సీట్లలో గెలిచిన వైసీపీ అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ కన్నా జనసేన అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఎక్కువ. ఈ నియోజకవర్గాల్లో రెండవ స్థానంలో టీడీపీయే నిలిచినా మూడవ స్థానంలో నిలిచిన జనసేన వల్లే తమపై దెబ్బ పడిందని తమ్ముళ్ళు నిర్ధారణకు వచ్చారు. సరే, ఇదంతా చరిత్రగా నిలిచిపోయిందని అనుకుంటే మరి భవిష్యత్ మాట ఏంటి? వచ్చే ఎన్నికలలో ఈ 70 నియోజకవర్గాలలో ఎలా గెలవాలన్న విషయంలోనే టీడీపీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. మొన్నటి ఎన్నికల్లో అయినా వచ్చే ఎన్నికల్లో అయినా తమకు జనసేన గాండం పొంచి ఉందనే విషయమే తమ్ముళ్లను కలవరపెట్టేస్తోంది. అందుకనే జనసేనతో పొత్తు పెట్టుకోవాలని కొందరు తమ్ముళ్ళు అనుకుంటుంటే మరికొందరేమో పొత్తు వల్ల నష్టపోతామని వాదిస్తున్నారు. అంటే జనసేనతో పొత్తు పెట్టుకుంటే ఒక రకమైన నష్టం, పొత్తు పెట్టుకోకపోతే మరో రకమైన నష్టం తప్పదన్నమాట. టీడీపీ ప్లస్ జనసేన పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేని కాపుల్లో మెజారిటీ వైసీపీకి ఓట్లేసే అవకాశం ఉంది. ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలో టీడీపీ జనసేన కలవడం చాలా సామాజిక వర్గాలకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకనే పవన్ కళ్యాణ్తో భేటీ అయిన ఉత్తరాంధ్ర కాపు నేతల్లో చాలామంది టీడీపీతో పొత్తు వద్దంటే వద్దని వాదిస్తున్నారు. జనసేన వల్ల టీడీపీకి జరగబోయే నష్టం కూడా ఎక్కువగా ఉత్తరాంధ్ర ప్లస్ రాయలసీమ జిల్లాల్లోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే పోయిన ఎన్నికలలో దెబ్బ పడింది ఆయా ప్రాంతాల్లోనే కాబట్టి. పోయిన ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు జనసేన బాగా బయటపడిందని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో టీడీపీ జనసేన విడిగా పోటీ చేస్తే టీడీపీకి జరిగే నష్టం మరింత ఎక్కువగా కూడా ఉండవచ్చని అనుకుంటున్నారు. సో జనసేన నేతల అంచనాలు చూస్తూ ఉంటే వచ్చే ఎన్నికలలో టీడీపీకి జనసేన గాండం మరోమారు తప్పేటట్లు లేదు.